ఫార్మసిటీ రాంకీ ఎస్సీటీపీ సాల్వెంట్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి కారణమైన రాంకీ యజమాని అయోధ్య రామిరెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహరావు డిమాండ్ చేశారు. అలాగే ప్రమాదంలో మరణించిన కాన్రెంగ్ల శ్రీనివాస్ కుటుంబానికి 1 కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఫార్మసిటీలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్లిన సిఐటియు నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బుధవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. విశాఖలో జరిగిన ధర్నాలో పాల్గొన్న నరసింహరావు మాట్లాడుతూ ఫార్మసిటీలో భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. రాంకీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘోర దుర్ఘటన మరవక ముందే అనేక ప్రమాదాలు జరిగాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంపెనీల్లో తనిఖీలు సేఫ్టీ ఆడిట్ నిర్వహించకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు. విశాఖ సాలిడ్స్ లిమిటెడ్ లో జరిగిన ప్రమాదంలో కాంట్రాక్టర్ శ్రీనివాసరావు చనిపోయాడు. అలాగే దీనికి వరుసగా ముందుగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వాటి నుంచి కాపాడేదానికి భద్రతా చర్యలు తీసుకోవడంలో కంపెనీలు నిర్వహించడంలో లోపాలు జరిగాయని దాని మీద వేసినటువంటి రిపోర్ట్లన్నీ కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. యాజమాన్యాల వైఫల్యమే దీనికి ప్రధానమైనటువంటి కారణాలు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎల్జీ పాలిమర్స్ అరెస్ట్ చేసిన యాజమాన్యం ఇక్కడ మిగిలిన రామ్కీ కంపెనీలు ఎందుకు అరెస్ట్ చేయాలి? సాలిడ్స్లో ప్రమాదం జరగడం అనేది చాలా ఆశ్చర్యకరం. అది ఫార్మా కంపెనీ కాదు, అది మందులు తయారు చేసేది కాదు, కేవలం వ్యర్థ పదార్థాలను శుద్ధి చేసేటువంటిది. దీనిలో ప్రమాదం జరగడం ఏంటి? ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దానికి మరి ఎల్జీలో 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇచ్చారు. ఇక్కడ 50 లక్షలే, అది కూడా 35 లక్షలే యాజమాన్యం. పాప ఆయన చాలా పేదవాడు, కొన్ని 1000 కోట్లే ఉన్నవాడు. అలాంటి వాడు మరి 15 లక్షలేమో ప్రభుత్వం సీఎం ఫండ్ నుంచి ఎవరు ఇస్తున్నామని ప్రకటించారు. 50 లక్షల యాజమాన్యం ఎందుకు ఎవరు? ఆ విధంగా ఈరోజు భద్రత పాటించిన వాళ్ళు ఎవరైనా ఒకటే, ఎవరి పట్ల అయినా ఖచ్చితంగా వ్యవహరించాలి. వాళ్ళ నిగ్గు తేల్చాలి, అమలు చేయించాలి. ప్రజలు ఈరోజు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని పరుగులు తీస్తూ ఉన్నారు. అర్ధరాత్రులు పూట డ్యూటీకి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తామని గ్యారంటీ లేకుండా పోతూ ఉంది. ప్రాణాలకు రక్షణ లేక ఉంది. ఇది ప్రమాదం విశాఖ ఎదుర్కొంటుంది. ఇది వదిలేసి రాజధాని వస్తుందా లేదా రాజధాని రాకుండా కుట్రలు చేస్తున్నారనే పద్ధతిలో ఈరోజు ప్రకటనలు ఇవ్వడం అనేది తప్పు. అందులో గురునాడ అమర్నాథరావు గారు లాంటి వాళ్ళు, ఆయన పుట్టిందే మింది గ్రామంలో, కాలుష్య కోరలో ఉన్నటువంటి గ్రామంలో పుట్టారు. స్వయంగా కళ్ళతో పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నారు. ఈరోజు వాటిని నివారించేదానికి ప్రభుత్వంలో ఉండే అధికారాన్ని ఉపయోగించి ప్రజలకి, విశాఖ ప్రజలకి కాపాడేదానికి చర్యలు తీసుకోవాలి. అది పోగా రెండో వైపున తప్పుడు పద్ధతుల్లో ఈరోజు చర్చ చేయడం అనేటువంటి సరైనటువంటిది కాదు. భద్రతను కాపాడాలి. ప్రాణాలు కాపాడేదానికి అన్ని రకాలైనటువంటి చర్యలు, ఫ్యాక్టరీలు సక్రమంగా ఇన్స్పెక్షన్ చేయాలి. అలాగే చనిపోయిన వాళ్ళకి 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. ఇచ్చే వరకు ఆందోళన అనేటువంటి చేస్తాం.